మళ్ళీ
బంధాపోయి నేను కదా ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది బాపాడా కొత్త పిల్లలు వచ్చామో అని బాపాడా నీ అక్కడ కట్టుకోనా ఇంటి దగ్గర కాల్ కడతారా కడతావు చెప్పా అక్కడ నువ్వు భయపడ్డావు భయపడ్డా భయపడ్డావు ఏ నువ్వు అన్నా నీ మొగ నీ కాలు కొన్నావు అవసరమా మొగని మొగడని చెప్పండి మొగడని ఒకరితో భయపడ మొగని మొగవాళ్ళని చెప్పుకోవాలి ఎవరికైనా భయం అవుతుంది అమ్మా అట్లా కాదయ్యా ఈ కాలు బొట్టు పెడతానికంత ఫీల్ అవ్వడం అవసరమా ఎందుకు ఈ కాలు బొట్టు ఎందుకు పెడతానంటే మాట రోజు అడతాలుంటాయి ఎట్లా నేను ఎప్పుడు భయపడిచ్చిన భయపడ్డా అని కాలు బొట్టు నీకు పెడతాను ఈ కాలు బొట్టు నీకు పెట్టకుండా కొద్దిగా దూరం తీసుకుపోతాయి కొద్దిగా జ్వరం వస్తాయి అయ్యాకింది నాకేమైతే కొద్ది దూరం పోతాం ఇంకొద్ది ఎక్కువ అవుతుంది ఇంకొద్దిగా దూరం పోతాం ఇంకొద్ది ఎక్కువ అవుతుంది ఆ జ్వరం వీడమే అనమే తలకే మీదట పడుతుంది అలాగే మెదట పడి నీ మెదడు ఖరాబ్ అయి నీకు పిచ్చి లేచి నువ్వు పిచ్చికాయలు పడి బట్టలు వేసేసుకుని తర్వాత తిరుగుతాను బట్టి చేసుకొని తిరుగు ఎందుకో ఊళ్ళో కరోనా రాకుండా పోతుంది పిచ్చికాల ఆయనతో తీసుకుపోతే కొంచెం దూరం ఇక ఇట్లా పిచ్చికాల ఆయనతో తప్పిన రోగం ఎక్కువ ఆయన వచ్చినాం అనుకో నువ్వు వస్తే నేను ముండలు అయితే కాదని అయ్యో నేను చచ్చిపోవద్దు ముండ అవసరం లేదు ఇవాళ ఎక్కడే ఉంది ఎదుగడ అఘోరమైన అడిగినా పళ్ళు బాబు వల్లప్పుడు బామ బారా పనులు ఆవిడ మీద అది గంధర్వ కోట వీళ్ళు రాజు గంధర్వ రాజు గంధర్వ రాజు ఇక్కడ సంతన బలం లేకపోతే గంభీర స్వామి గుళ్ళు కట్టించిన గంభీర స్వామి గుళ్ళు కట్టించి వెనక నా రాజు పోయి చెప్తా బాల్యం సంతాన బలం కాలే సంతాన బలం కాకపోతే ఆ రాజు చేసిన వెనక రాజు గంధర్వ రాజు మల్లో బాలని పెళ్లి చేసుకోడు ఇద్దరు బాలు పెళ్లి చేసుకున్న ఆ బాల్యం వెనక సంతాన బలం కాలే అప్పుడు ఆ రాజు గంధర్వ రాజు అనుకున్నాడు అబ్బాబ్బాగ్యరాని చుట్టూ కానీ ఏదేందు మొక్కుల బలం ఏం దేవుడు ఉండేందుకో నేను కట్టించిన గుళ్ళలో భగవంతుడు సంతాన బలం ఇవ్వలేదు ఈ గుడి ఉండదు అనుకోని ఇద్దరు భార్య భద్రం వెనుక ఆనాడు రాజు గంధర్వ రాజు చెట్టు కంపలేచిన గుడికి వెనక దట్టంగా కొట్టిండమ్మా దీపం పెట్టే దిక్కు లేదు బామా ఇయలు వెనక పాడబడ్డ గుడి కానీ కట్టినప్పుడు ఆనాడు రాజు మాట ఏమనుకున్నాడు ఉన్నోడు పోయి ఉన్నోడికి పెట్టేద్దరు 10 రూపాయల ఖర్చు లేని పోయి కూడా ఉన్నోడికి పెట్టేద్దరు 10 రూపాయల ఖర్చు ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి 5 రూపాయలు కూడా కాకిట్ల బతులు మన తెలియని ఇప్పటికప్పటికి అందరు పక్కల వాళ్ళ మేలు మనం ఓడితే దేవుడు మన మేలు ఓడతాడు ఆట బండ్లు పోయి ఓడు కావచ్చు ఓడు పోయి బండ్లు కావచ్చు బామా నల్ల కూడా ఏడిసేది లేదు తెల్ల కూడా నవ్వేది లేదమ్మా లేదు నాగా గుడి కాడి మోద వెళ్ళినప్పుడు ఆనాడు రాజు అనుకున్నాడు ఒకవేళ నేను కోపానికి వచ్చిన భార్యను ఏదన్న మాట అంటే అడవిలో వెళ్ళబోయ్యరాదు ఆత్మలేని చుట్టం చేయరాదు అడవిలో వెళ్ళబోతే ఊకో బిడ్డంటోళ్ళు ఉండరు ఆత్మలేని చుట్టం చేస్తే ఇంటికంటే కూసమని మందు నుంచి మాట్లాడి పీటేసే మానవులు ఉండరు ధర్మ బదిలేవి ఈ పాడు పడ్డ గుడిని పాడు చేసి మనం ఈ పిల్ల పూజ చేసి కావాలే భగవంతా నీ కళ్ళని మీ కనిపించలేదా
కొంతమంది ఏడిపియబడి కొంతమంది నవ్వియబడితే పక్కలోన పిల్లల పక్కన బాబు కోరిపోతే ఎరిసే నవ్వయ్యలు ఎంతమంది లేని ఏ పాటి న్యాయమైతలో సుప్రజా రామచంద్ర సీతామనోహర రాఘవేంద్ర.
మేము పేర గడిలో తనకి సంతానం ఒడిగడతలేదే అమ్మా. శివనందన కోటి వీలరాజు విధర్మరాజు విధర్మరాజు భార్య కన్న తల్లి బాల ధర్మాపతి దేవి ధర్మపతి ఒక మాట అనుకున్నాయి. ఓ భగవంత ఇలాగందరూ నీ ముట్టలేదా కొందరు వెతకడని రాజు గంధర్వ రాజు వినడికిన చూడు గంభీర స్వామి గుళ్ళు కట్టించిండు అగు వాళ్ళు పాడబడ్డ గుడిని వినడికిన మరి పాడి నుంచి భార్య భర్తలు పూజ చేయబట్టి వాళ్ళందరూ వినడికిన సంతానం ఉన్నదా మరి లేదా. ఆ వెళ్ళిన గుళ్ళు కట్టించిన రాజుకి ఏమో కానుపు లేదు గాని ఆ గుడిని పాడి తెచ్చినది ఏలనికిన పూజలు చేసిన ఈ రాజుకి ధర్మరాజు సందర్భం ఉన్నది. అయ్యా నా కొడుకులైనా పర్వాలేదు, నాకు బిడ్డలైనా పర్వాలేదు, భగవంతు నన్ను ఉండాలి. ఆ భార్య భర్తలు పూజ చేసిన కన్న తల్లి వెనకిన ఇద్దరు కొడుకుల సంతర్పణ ఉన్నది, ఇద్దరు కొడుకుల సంతర్పణ ఉన్నది గాని ఇప్పటికప్పటి కన్నా ఏ తల్లి అయిన పిల్లగల ముందు కన్నా ప్రాణం పోవాలి, పుట్టిన కన్నా కన్నా సుగంధించిన కన్నా ప్రాణం పోవాలి. ఈ ఇద్దరు కొడుకులు కనుకున్నాక అవ్వలాలు వేనాడికి నా కొడుకులకు వినడానికి నా కన్న తండ్రికి నోసుకోలేకపోవటను. ఆ ఇద్దరు కొడుకులు వేనడికి నాన్న నాన్నని పిలువ ముందుకే అయ్యయ్య కన్న తండ్రి దూరమయ్యే కాలం అవరాలా అవ్వలేని పిలగల్ల బతుకు వరవన్న బతుకన్నారు, తండ్రి లేని పిలగల్ల బతుకు తలపోత పెద్దదన్నారు. అన్ని రోజులైనా అందుకే అందరూ అక్కలాలు వెనకిన ఒక పురుగు చిగ పురుగు పడలేదు నా బంగారు పురుగు అన్నారు, అదే ఆడవిల బతుకోరమన్న బతుకన్నారు వేనాడికి ఎంత ఏది రేపటికల్లా కన్న తండ్రి దూరమైనా పర్వాలేదు కొడుకులకు అన్నమాటకుండా ఈడబడి ఆడబడి ఆనాడు మా పిల్లలు పెరిగి పెద్దలైనాక బాధపడి పోతండి ఈ పిల్లగాల్ని ఇవాళ పిల్లగాలంటే సచ్చిపోయినక విధర్మరాజు పిల్లలు అన్నారా. మామిడి చెట్టుకి ఎంతో పొదుగుతూ కొంత కాతపాలు కొంత నేలపాలు అన్నారు. మరి కట్ట సుఖం చూసినాక ఆ పిల్లల నెలకైనా కనుకున్న కన్నతానే ఉండకూడదు కట్ట కాదు బిడ్డకి ఇట్లా దీని చెప్పే నాన్న కావాలి, అయిందని చెప్పే నాన్న కావాలి. ఏ కన్నతని నేను ఏం కోరుకుంటున్నా పిల్లలు నా తల్లి తేవి కళ్ళలు కావాలని కోరుకుంటారు. అదే అవ్వయ్య ముందర కొడుకులు వెనకన బహువ బతుకుతే కన్న తండ్రి గుర్రం ఎక్కినంత సంబరపడతాడు. అదే అవ్వయ్య ముందర కొడుకులు తాగుతలు తిరిగిపోతలు అయితే అయ్యో నీ ఎంతకన్నా గంట కదరా నా కానుపు గంగలని బాధపడే అవ్వయ్యలు ఎంతమంది లేరు. ఇద్దరు కొడుకుల సంతాన పనులు ఒకవేళ వెనకన కన్న తండ్రి చచ్చిపోయిన ఆ కన్న తల్లి ఆ పిల్లలు ఆదుకోదా, రేపటికల్లా మంచంలో పడినాడు ఆ కొడుకులు వెనకన అవ్వను చూసుకోరా అని ఆనాడు భగవంతుడు. సరే పర్వాలేదు ఒకవేళ ఆడదాకా పోకపోతే ఆ గంధర్వ స్వామి గుళ్ళలు వెనుక వాళ్ళు భార్య భర్తలు ప్రాణం తీసుకుంటారు. ఆడదాకపోతా తల్లి బాల ధర్మపతికి సంతాన బలం ఇంత ఇద్దరు కొడుకుల సంతాన బలము అనుకోని కానాడు పరమేశ్వరుని కదూడు నేను భగవంత రూపకం వదిన ప్రాలు అడ్డుకోని పైలోకం వస్తుందా అని రూపుల పటమానితుడే వందల పటమా చంద్ర వెగులేదు కాబులాది కంటే గుమ్మరాజు శంకులు పట్టుకోని అమరాలు వెనకిన పాములు పైభూషణాలు తెల్లగద్ద పీటలేనా పట్టుకోని భగవంత పైలెళ్ళ కట్టేనా పూలోకన కూడా వెళ్ళిపోతనా అయ్య పడుస 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 పట్టు ఇంకా
పురాణ కాలం ఎంత ఆడటం ఉండాలి. ఈ చేసుకుంటే మేము నిన్న చేస్తున్నా అయిపోయాడు ఇద్దరికి అందరూ. తప్పుడు తప్పుదే లింగానికి నా తల గుద్దుకున్నా.